సార్ ఇప్పుడు మీరు మీరు ఎలక్షన్ కంట్రోల్ లో పనిచేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఉద్యమకారులను వెంటనే రాజరిక ఏదేమన్నా లేకుంటే ఒక పార్టీ వాళ్ళు వస్తే ఇంకో పార్టీ వాళ్ళు మీరు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో పనిచేస్తలేరు, మీరు ఎలక్షన్ కంట్రోల్ లో పనిచేస్తున్నారు, అర్థం చేసుకోండి. మీరు ఇంకా మీరు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లో పనిచేస్తున్నారు కూడా తప్పది. ఎలక్షన్ ప్రవర్తన అనేవాళ్ళు ఫోర్సులోకి వచ్చింది. బాగుందా? మా దగ్గర కాన్స్టేబుల్స్ ఎందుకు మరి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసేసి ఇక పార్టీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తుండు, ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వస్తలేడు, ఆయన అభ్యర్థిని గెలిపించడానికి అభ్యర్థించడానికి వస్తుండు, వేరే పార్టీ అభ్యర్థులను ఎట్లా గెలు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారా, పోలీసు వాళ్ళు లేకుంటే ఎలక్షన్ కంట్రోల్లో ఉన్నారా? ఎలక్షన్ నియమావళి ప్రవర్తన నియమావళి ఫోర్స్లోకి వచ్చింది, ఎలక్షన్ కంట్రోల్లో మీరు పనిచేయాలి, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ కాదు. ఎంతమందిని మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? ఎలక్షన్ కమిషన్కి దీన్ని కంప్లైంట్ చేస్తున్నా, నిన్న కూడా జరిగినటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్కు ఒత్తాస పలుకుతుండ్రో వాళ్ళకి అందరు అధికారుల మీద కంప్లైంట్ చేస్తున్నా, దయచేసి ఈ పద్ధతి మానుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి, ఈరోజు జనగామకు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయని, రాత్రి నుండి మా జిల్లాలో కార్యకర్తలని అరెస్ట్ చేయడం, పోలీ చేయడం, ఇళ్ళ దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఓటు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అనేది ఉండదు. అపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన ఎన్నికల ప్రచారం కోసం వస్తుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారం ఇతర కార్యక్రమాలు ఉంటాయి. రావు చేయకుండా ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాల వాళ్ళని, మరి ప్రశ్నించేటువంటి వాళ్ళని అందరినీ కూడా పోలీసు ఇళ్లలో పెట్టి సభ జరుపుకోవడం అంటే అది దుర్మార్గమైన చర్య. ఇలాంటి ఎవరైతే ఇబ్బంది ఉన్నదో ఇలాంటి తీవ్రమైనటువంటి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వారు తప్పకుండా ప్రజలకు చెప్తారు రాబోయే ఎన్నికలను సందర్భంగా హెచ్చరిస్తున్నారు.